जोगुलांबा गांधीवाल जिल्ला वड्डेपल्ली मंडलम शांतिनगर कांग्रेस आफीस मुंदु एएसीसी कार्यदर्शी माजी एमएलए संपत् कुमार आध्वर्यंलो जरिगिन ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మనోపర్ ఎంపీపీ అశోక్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాగశిరోమణి యూత్ కాంగ్రెస్ తాలూకా అధ్యక్షుడు శ్యామ్ మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత రామకృష్ణారెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి మరియు యువ నాయకులు నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ ప్రపంచంలో నెలకొని ఉన్నటువంటి కరోనా మహమ్మారి కానీ లాక్డౌన్ వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను కానీ తొలగించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయని అరే ఏందో ఏమన్నా విఫలమైనాయని దానికి నిరసనగా ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం ముందుకొచ్చి నివారణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని రైతులు పండించిన అన్ని పంటలను కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయడంలో విఫలమైంది ప్రభుత్వము. బస్సాలు లేవనో గోడలు లేవనో లేదంటే ప్లేస్ లేదు ఆరబెట్టుకోవడానికనో లేదంటే తరుగు విషయంలోనో తూకం విషయంలోనో మోసం చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుంది. కనుక దాంతోపాటు లాక్డౌన్ సమయంలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బంది గల వలస కార్మికులు కానీ లేదంటే డైలీ రెక్కాడితే కానీ డొక్కాడని బీద జనానికి అండగా నిలబడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పి మరి ముఖ్యంగా మన గద్వాల జిల్లాలో మన అలంపూర్ నియోజకవర్గ యాపదినకు సంబంధించినటువంటి తల్లి కూతుర్ల మృతికి పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ వాటన్నిటికీ నిరసనగా ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాం. మరొకసారి కాంగ్రెస్ పార్టీ తరఫున జనానికి అందరికీ కూడా భరోసా ఇస్తూ అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ మొత్తం వ్యవహారంలో పాల్పంచుకున్న పోలీసు వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ పంచాయతీరాజ్ వ్యవస్థను కానీ వైద్య ఆరోగ్య సిబ్బందిని కానీ అంగన్వాడీ ఆశా వర్కర్లు కానీ హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు వచ్చి ఇబ్బందులను తొలగించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అని చెప్పి తెలియజేస్తారు. రైతు సమస్యల పరిష్కారం కొరకు ఈరోజు ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో శాంతినగర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో రైతు దీక్ష చేయడం జరుగుతుంది. మరియు ప్రభుత్వం వీలైన తొందరగా రైతులకి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలుపుతూ